Shiva Shankara, Jai Jai Shankara, Shiva Shiva Shankara, Jai Jai Shankara, Shiva Shiva Shankara. సంగమేశ్వర ఆలయంలో ఉన్న శివలింగానికి విశేష ప్రాధాన్యత ఉంది. మనం చూస్తున్న ఈ శివలింగం వేప శివలింగం. పంచపాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు యుద్ధంలో గెలవాలంటే సప్త నదులు సంగమించే సంగమేశ్వరం వద్ద శివుని పూజ చేయాలన్న కృష్ణుని సూచన మేరకు పంచపాండవులు ఇక్కడికి వచ్చారట. శివలింగం ఇక్కడ లేకపోవడంతో కాశీకి వెళ్ళి శివలింగం తీసుకురావాలని ధర్మరాజు భీముణ్ణి ఆదేశించాడట. శివలింగం కోసం కాశీకి వెళ్ళి తిరిగి వచ్చేలోగా అమృత గడియలు అయిపోతాయనే ఉద్దేశంతో ధర్మరాజు ఇక్కడ ఉన్న వేప చెట్టునే నరికి శివలింగంగా తయారు చేసి ఇక్కడ ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారట. ఆ వేప శివలింగమే కొన్ని వేల సంవత్సరాలుగా ఇక్కడ ఉంటుంది. నిత్యం నీటిలో ఉన్నప్పటికీ ఈ వేప శివలింగానికి ఉన్న మహత్యం కారణంగా అది ఏమాత్రం పాడవకుండా ప్రజల నుంచి పూజలు అందుకుంటుంది. సంగమేశ్వర ఆలయంలో ప్రతిష్ఠించిన వేపలింగం ఇప్పటికీ చెక్కు చెదరకపోవడం విశేషం. ఈ ఆలయం మొదట నది ఒడ్డునే ఉండేది. శ్రీశైలం డ్యాం నిర్మాణ సమయంలో ఎక్కువ కాలం నీటిలో ఉండేది. శ్రీశైలం డ్యాం నిర్మాణం తర్వాత 23 సంవత్సరాలు అలా నీటిలోనే ఉన్నాడు సంగమేశ్వరుడు. అసలు ఇక్కడ ఆలయం ఉందనే విషయాన్ని కూడా మర్చిపోయారు జనం. 2003 తర్వాత శ్రీశైలం డ్యాం నీటి మట్టం పడిపోయిన సమయంలో ఇక్కడ ఆలయం ఉందని గుర్తించారు. అప్పటి నుంచి తిరిగి ఆలయంలో పూజా పునస్కారాలు ప్రారంభమయ్యాయి. సంగమేశ్వరుడు 7 నెలల పాటు నీటి అడుగున తపస్సు చేస్తుంటాడు. జూలై నుంచి మార్చి ఆరంభం వరకు ఈ లింగం నీటిలోనే మునిగి ఉంటుంది. ఈ ఏడాది మాత్రం ఒక అడుగు ముందుగా అంటే శివరాత్రి నాటికే బయటపడింది. డ్యాం నీటి మట్టం ముందుగా తగ్గిపోవడమే ఇందుకు కారణం. సంగమేశ్వర ఆలయ మరో ప్రత్యేకత, ఇక్కడ అగస్త్య మహాముని, విశ్వామిత్రుడు వంటి మహామునులు ఘోర తపస్సు చేశారట. స్కంద పురాణంలో సంగమేశ్వరుడి ప్రత్యేకతలు వివరించి ఉన్నాయట.